అన్న నమస్తే భూపాలపల్లి నియోజకవర్గంలో రాబోయే ఎలక్షన్ లో ఎట్లుండబోతుంది? ఇప్పుడు జనరల్ గా ఈసారి గవర్నమెంట్ ప్రభుత్వం మారాలనే జనాల లోపల ఉన్నది, మా కూడా ఉన్నది. నిధులు నీళ్లు నిధులు నియామకాల పేరు మీద కేసీఆర్ గారు ఉద్యమం చేసి తెలంగాణ సాధించడం అది అంతవరకు ఓకే, బట్ ఏంటంటే అనుకున్న స్థాయిలో మాత్రం అభివృద్ధి జరగలేదు. అంటే కాన్సెప్ట్ ఏంటంటే తెలంగాణ పిల్లలకు నిధులు నీళ్లు నియామకాలు, ఇప్పటి వరకు నీళ్లు రాలేదు నిధులు రాలేదు నియామకాలు కాదు. ఇప్పుడు మీ నియోజకవర్గంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ఇక్కడే ఉంది కదా, నీళ్లు ఉన్నాయంటున్నాడు కదా, ఏముందన్న? ఇప్పుడు దానికి ఏమున్నది, లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి పెట్టాడు, దాని యుద్ధం ఇప్పటి వరకు అసలు ఆయకట్టుకు నీళ్లు అందాలనే పరిస్థితి ఉన్నది. దాని చుట్టుపక్కల పరివార ప్రాంతాల్లో ఆల్రెడీ నీళ్లు ఆల్రెడీ మొత్తం ఏంటంటే జాలు పట్టి ఉన్న భూములన్నీ ఖరాబ్ అవుతాయని. ఇప్పుడు చేసింది ఏమున్నది, మాట గజ్జలు సడిపోతానే నీళ్ళని. ఇప్పుడు మనకి ఇప్పుడు మన భూపాలపల్లి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టు ఇప్పుడు భూపాలపల్లి ప్రజానీకరికే అసలు ఉపయోగం లేదు. అది మీకు ఉపయోగం లేదు, వాటర్ రాస్తలే ఉంటారు. ఎంతో కొంత కాస్త కోస్తూ ఈ ఇప్పుడు కరీంనగర్ గానీ వరంగల్ గానీ తర్వాత ఖమ్మం ఇప్పుడు ఈ ఏరియాలో పంచబడే కాస్త ఎస్ఆర్ఎస్పీ వల్ల లాభం తప్ప కాళేశ్వరంతో ఇలాంటివి ఉపయోగం లేదు. కాళేశ్వరం బట్టి మీకు ఉపయోగం లేదంట? అది ఏంటంటే టూరిజం ప్రాజెక్ట్ కింద పనిచేస్తారు. జస్ట్ టూరిజం, జస్ట్ టూరిజం మాత్రమే. మీకు నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నాడు, ఇప్పుడు మీ టేకమట్ల మండలికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు? ఇప్పటివరకు ఏం లేదు. ఎందుకంటే ఆరే కాంగ్రెస్ పార్టీలో గెలిచాడు, టీఆర్ఎస్ కు అమ్ముడు అమ్ముడు ఎందుకంటే ఆయన నిధులు ఆయన ఆ యొక్క బిజినెస్ లను కాపాడుకోవడానికి ఆయన ఆశలను కాపాడుకోవడానికి మాత్రమే పోయింది. ప్రజాసేవ కోసం పోరాడుతే ఎంతో మంది కాంగ్రెస్ లో గెలిచి కాంగ్రెస్ లో ఉన్నారు. ఇప్పుడు పక్కపడి శ్రీధర్ బాబు ఉన్నారు, సీతక్క ఉన్నది, పోడంగిరి ఉన్నారు, వీళ్ళంతా పోయేవాళ్ళే కదా. కానీ ఎందుకు పోలేదు అంటే వాళ్ళకి ఆస్తులే కాబట్టి పోలేదు. ఆస్తులు కాబట్టి ఈయన ఆస్తిని కాపాడుకోవడం ఐటీ దాడులు ఈడీ దాడులు ఇవన్నీ చేస్తాడు భయానికి వేయండు. ప్రజాసేవ కోసం కాదు, సేవ చేస్తాడు. ఇక్కడ కూడా ప్రజాసేవ చేయాలి. ఇప్పుడు అధికార పార్టీలో కూడా ప్రతిపక్షం ఉంటే జనం లోపల తిరగలుగుతాడు, జనం లోపల సమస్యను తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఏమన్నా సార్ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అధికార పార్టీలో ఉంటే ఇంకా బుగ్గకారం ఉంటుంది, ముందు ఒక బుగ్గకారం ఉంటుంది, ప్రొటెక్షన్ మీద పోతాడు. జన సమస్య జన సమస్య తెలుసుకుంటుంది. మీకు ఇప్పుడు గెలిచిన నుంచి మీ టేకమట్ల మండల సమస్యలను ఎప్పుడు పట్టించుకుంటలేడా? పట్టించుకోవడం దాగలేదు. వస్తుంటాడు పోతాడు, వెనక 10 మంది వేసుకుంటుంటే ముందు వేసుకుంటాడు, కార్యకర్త ఉంటారు వెళ్ళిపోతుంటారు, వస్తాడు పోతున్నట్టు, అంతే తప్ప ఏం లేదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటున్నారు? కొంతమంది మధుసూదనాచారి అంటున్నారు, కొంతమంది గండ్ర వెంకటరమణారెడ్డి అంటున్నారు, కొంతమంది గండ్ర సత్యనారాయణ రావు అంటున్నారు, కొందరేమో ఆర్ఎన్ఆర్ అంటున్నారు. ఎట్లుండబోతుంది పోటీ? ఏదేమన్నా కాంగ్రెస్ కు టీఆర్ఎస్ కి పోటీ, టీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు అయ్యా సరే. వాళ్ళ ఇప్పుడు టీఆర్ఎస్ లోపల ఇద్దరు ఉన్నారా, ముగ్గురు ఉన్నారా, నలుగురు ఉన్నారా స్కానర్స్ పక్క పెడితే అంతిమంగా మాత్రం టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. ఓకే, మీ మద్దతు ఎట్టుండబోతుంది? మీరు అయితే మా మద్దతు మాత్రం కాంగ్రెస్ కే మద్దతు. అంటే ఎందుకు అంటే బీఆర్ఎస్ మీద వ్యతిరేకతన, కాంగ్రెస్ అంటే మీకు అభిమానమా? బీఆర్ఎస్ మీద వ్యతిరేకత అనేది కాదు. అదే విషయం ఏంటంటే స్టార్టింగ్ లో తెలంగాణ ఉద్యమం లోపల అందరం కొట్లాడినాం, పార్టీల రైతాంగం అందరం కొట్లాడి పనిచేస్తున్నాం. అయితే ఎప్పుడైతే ఈ కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడదో అయితే ఒక పక్క రాజకీయ పార్టీగా ఏర్పడి మొత్తం టోటల్ గా ఏంటంటే ఆ ఎమ్మెల్యేలను కొనడం, తర్వాత ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానం అవలంబించడం వల్ల ఆ పార్టీ అంటే జన లోపల కూడా చాలా మందికి వ్యతిరేకత ఏర్పడింది, విరక్తి కూడా పుట్టింది. ఓకే, ఇక్కడ మీకు డబుల్ బెడ్రూమ్స్ ఇలాంటివి ఏమన్నా ఇక్కడ? డబుల్ బెడ్రూమ్ మీరు లేవు. దళిత బంధు కూడా ఊరికి ఒకటో రెండు ఇచ్చినట్టు దళిత బంధు. అది ఎందుకంటే సరే రైతు బంధు విషయానికి వస్తే రైతు బంధు సరే ఓకే, దాన్ని మనం పూర్తి స్థాయిలో తీసే పరిస్థితి లేదు కనుక అది కొంత ఒక 10 ఎకర్స్ 5 ఎకర్స్ అంటే 10 ఎకర్స్ బిలో వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ అంటున్నారు గెలిచే అవకాశం ఉందా? ఈయన అంటే గండ్ర వెంకటరమణ రెడ్డి బలమైన పెద్ద పార్టీలో ఉన్నాడు, ప్లస్ మీరే చెప్పారు ఆర్థికంగా బాగున్నాడని, తట్టుకోగలుగుతాడా? ఏమో అది జనం నిర్ణయం. ఎందుకంటే డబ్బుకు ప్రలోభపడి ఏమో చెప్పలేము, కానీ ప్రజలు మాత్రం నిస్సాదంగా కనుక మంచి ఆలోచన చేస్తా మాత్రం తగిన గురపడని చెప్తాను. మొత్తానికి అయితే టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది అంటున్నాను. థ్యాంక్ యూ.